మాధురిపై కేసు నమోదు చేశారు. సుధాకర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన కాశీబుగ్గ పోలీసులు సెక్షన్ 125A కింద కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గురైన బాధితుల ఫిర్యాదుతో మాధురిపై కేసు నమోదు చేశారు. కారు యాజమాని సుధాకర్, ఆయన కుటుంబ సభ్యులకు గాయాలు అయ్యాయి. ఒరిస్సాలో హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్న సుధాకర్ ఇప్పటికే మాధురికి 91 CRPC కింద నోటీసులు ఇచ్చారు. తమకు సహకరించాలని, తగిన ఆధారాలు ఇవ్వాలని అడిగిన కాశీబుగ్గ పోలీసులు మాధురిపై కేసు నమోదు చేశారు. సుధాకర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన కాశీబుగ్గ పోలీసులు సెక్షన్ 125A కింద కేసు నమోదు చేశారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మధు, శైలజ అనేటటువంటి మహిళ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ ఆధారంగా కూడా కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ కాపీ రైట్ నౌ మనం చూడొచ్చు, మన చేతిలో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ కాపీలో ఆమె మీద కూడా నమోదైనటువంటి కేసులో చాలా స్పష్టంగా కూడా మేము వెహికల్లో వెళ్తూ ఉన్నప్పుడు, అంటే మేము ఒరిస్సా నుంచేసి ఏపీలోకి వచ్చాము, ఏపీ నుంచి మళ్ళీ తిరిగి ఒరిస్సాకి వెళ్ళేటటువంటి క్రమంలోనే వెనక వైపు వచ్చినటువంటి ఒక వెహికల్, చాలా స్పీడ్గా వచ్చినటువంటి వెహికల్ తమ వాహనాన్ని ఢీ కొట్టింది. అంటే మేము ఒక చోట గూగుల్ మ్యాప్స్ కోసము ఆగి ఉన్నాము. సో అలా ఆగి ఉన్నటువంటి క్రమంలోనే వెనక వైపు నుంచి వచ్చినటువంటి ఒక కారు మమ్మల్ని ఢీ కొట్టింది. అయితే ఏం జరిగింది, ఈ మొత్తం ప్రమాదానికి సంబంధించి వాళ్ళు చిన్నటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్లో చాలా స్పష్టంగా కూడా చెప్పారు. ఇప్పటికే ఎఫ్ఐఆర్ నెంబర్ 333333/2024 కింద కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఎవరైతే శైలజ ఉన్నారో, శైలజ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా కూడా ఆమె మందు తాగిందా లేకపోతే సెల్ ఫోన్ మాట్లాడుతుందా వేరే ఏదైనా కారణమా ఏమైనా తెలియదు, కానీ మొత్తానికైతే తాము ఆగి ఉండగా కూడా వెనక వైపు నుంచి వచ్చినటువంటి ఒక వెహికల్, ఆ వెహికల్లో ఎవరుంది అని అయితే మాకు తెలియదు మొదట. తర్వాత మాకు తెలిసింది అందులో మాధురి అనేటటువంటి ఒక మహిళ ఉంది. సో ఆమె వచ్చేసి మా వెహికల్ని ఢీ కొట్టింది కాబట్టి మేము తీవ్రంగా గాయపడ్డాము, దీని మీద విచారణ జరిపి మాకు న్యాయం చేయాలంటూ కూడా శైలజ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో దాని మీద కేసు అయితే కాశీబుగ్గ పోలీసులు నమోదు చేశారు. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే మాత్రం వాళ్ళు ఒక వివాహానికి వచ్చారు, అంటే ఎందుకు వాళ్ళు ఏపీలోకి ఎంటర్ అయ్యారు, ఎందుకని ఆ రోడ్లో వెళ్తున్నారు అని గమనిస్తే ఒక వివాహానికి ఇక్కడికి వచ్చారు. అంటే ఒరిస్సా నుంచి ఒక పెళ్లికి హాజరవ్వడానికి టోటల్ ఈ సుధాకర్ కావచ్చు, శైలజ ఈ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక పెళ్లి కోసం ఇక్కడికి హాజరయ్యారు. సో పెళ్లి కోసం హాజరవ్వడానికి వచ్చి పెళ్లి కూడా చూసుకున్న తర్వాత పెళ్లి కంప్లీట్ అయిపోయి ఇంకా తిరిగి ఒరిస్సాకు వెళ్ళేటటువంటి క్రమంలోనే గూగుల్ మ్యాప్స్, అంటే వీళ్ళు ఒక హోటల్ తీసుకున్నారు, ఆ హోటల్కి వెళ్ళడానికి ఏ విధంగా వెళ్ళాలి అనే దాని మీద ఒక గూగుల్ మ్యాప్ పెట్టుకొని పూర్తిగా కూడా దాన్ని చెక్ చేసుకున్నటువంటి క్రమంలోనే వెనక వైపు నుంచి వచ్చినటువంటి వెహికల్, ఒక రెడ్ కలర్లో ఉన్నటువంటి కార్ ఏదైతే ఉందో కారు వచ్చి మమ్మల్ని ఢీ కొట్టింది. సో మేము ఒకసారిగా లోపల ఉన్నటువంటి మేమంతా కూడా తీవ్రంగా గాయపడ్డాము, వెంటనే అక్కడే ఉన్నటువంటి స్థానికులు కొంతమంది వచ్చారు, మమ్మల్ని కాపాడే ప్రయత్నం కూడా చేశారు, కానీ ఆ లోపల ఉన్నటువంటి ఎవరు అనేది తెలిపినప్పటికీ డెఫినెట్గా కూడా ఆమె మీద మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఆమె మద్యమన్న తాగి ఉండాలి లేకపోతే వేరే ఏదైనా డ్రగ్స్ ఏదైనా తీసుకుని ఉందా లేకపోతే ఆమె సెల్ ఫోన్ మాట్లాడుతుందా, ఇలా ర్యాష్ డ్రైవింగ్ అంటే చాలా స్పీడ్గా వచ్చి తమ వెహికల్ని ఢీ కొట్టింది కాబట్టి కేసు నమోదు చేసి విచారణ జరపాలని అయితే చెప్పడం జరిగింది. దీంతో కాశీబుగ్గ పోలీసులు రైట్ మనం చూస్తున్నాము, కాశీబుగ్గ పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. పూర్తిగా కూడా 333/2024 కింద కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు అక్యూజ్డ్ లిస్టులో కూడా మా పేరుని అయితే చేర్చడం జరిగింది. దివ్యల మాధురి అనేటటువంటి పేరు, అదేవిధంగా కంప్లైంటర్ శైలజ ఎవరైతే ఉన్నారో శైలజ కూడా కంప్లైంట్ ఇచ్చింది. పూర్తిగా కూడా శ్రీకాకుళం సంబంధించినటువంటి పోలీసులు ఈ విచారణ అంతటిని కూడా చేపట్టారు. డెఫినెట్గా రానున్న కాలంలో ఆమెకు నోటీసులు ఇవ్వబోతున్నారు, నోటీసులు ఇచ్చేసి పిలిపించి మీ దగ్గర ఉన్నటువంటి డ్రైవింగ్ లైసెన్స్, అదేవిధంగా మీ ఆ రోజు మీ మెంటల్ స్టేటస్ ఏ విధంగా ఉంది, ఇప్పటికే ఆమె బ్లడ్ శాంపిల్స్ అంతటిని కూడా ఆల్రెడీ వైద్య పరీక్షల కోసం పంపించారు కాబట్టి పూర్తిగా కూడా ఆ డీటెయిల్స్ అన్నీ వచ్చిన తర్వాత విచారించి మరొకసారి ఆమె మీద ఇప్పుడు ఉన్నటువంటి సెక్షన్లు కాకుండా మరికొన్ని సెక్షన్లు అడిషనల్గా యాడ్ చేసి డెఫినెట్గా ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటే ఇప్పుడు ప్రమాదం జరిగి ఉంటే అది ఒక వరకు, కానీ ఇక్కడ ఇచ్చినటువంటి
కంప్లైంట్లో మమ్మల్ని ఏ విధంగా అంటే అటెంప్ట్ మర్డర్ కింద కూడా ఇప్పుడు కేసు మారబోతుంది కాబట్టి డెఫినెట్గా ఆమెను విచారించిన తర్వాత కేసులో కొత్త మలుపులు అయితే మనం చూడబోతున్నాం. రైట్, థ్యాంక్ యూ మధు.